హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు తావ్లాగ్స్. వీరంతా కోటి పసుపు గౌరమ్మలను తయారు చేస్తున్నారండి. ఇది ఈ కార్యక్రమాన్ని నరసంపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి ఆధ్వర్యంలో మొదలుపెట్టారు. నిన్న 3వ తారీఖు నుంచి మొదలుపెట్టారండి. అన్ని ఊళ్ళల్లో, ఒక్క ఊరని కాదండి, వరంగల్, ఇల్లంద, మరిపేట్ బంగ్లా, కాజీపేట్, సిద్దిపేట, హైదరాబాద్, ఇలా ప్రతి ఒక్క చోట అందరూ ఆడవాళ్ళు దగ్గర కూర్చొని ఒక దగ్గర టెంపుల్లో కానీ ఇంకా ఇళ్లల్లో కానీ సమూహంగా అందరూ కలిసి చేస్తున్నారండి పసుపు గౌరమ్మలను. పసుపులో ఒక పాలచుక్క కలిపి, పసుపు కలిపి ఈ పసుపు గౌరమ్మలను తయారు చేస్తున్నారండి. ఇవన్నీ 2వ తారీఖు పోలీస్ వర్గం రోజు అమ్మవారికి సమర్పించి కాళేశ్వరంలో నిమజ్జనం చేస్తారటండి. దానికోసం వీరందరూ ఒక గ్రూప్గా చేరి 5,000 పదహారులు, 11,000 పదహారులు ఇలా తయారు చేస్తున్నారండి. ఒక్కరిగా 100 పదహారులు, 500 పదహారు, ఎవరి ఇష్టాని కొద్ది వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈ తయారు చేయడం కూడా చాలా నిష్టగా తయారు చేయాలండి. సుహాసినీలు కానివారు, మైల ఉన్నవాళ్ళు, బహిష్టం ఉన్నవాళ్ళు ఇలాంటి వారు అసలు చేయకూడదండి. పసుపు గౌరమ్మలను తయారు చేసిన తర్వాత నీడలో ఆరబెట్టిన తర్వాత 101, 501 ఇలా ప్యాకెట్స్లో పెట్టేసి తర్వాత ఆ ప్యాకెట్ మీద కుంకుమ చల్లాలి, తప్ప వాటి మీద చల్లకూడదని చెప్తున్నారండి. వీరి కోటి గౌరమ్మల సంకల్పం చాలా బాగుందండి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అందరితో కోటి గౌరమ్మలను తయారు చేయిస్తున్న, ఆ అదృష్టాన్ని కల్పించిన నర్సంపేట ఆర్యవైశ్య మహిళా విభాగ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ తప్పక చేయండి. నమస్తే.